బీట్రూట్ హల్వా తయారీ విధానం. బీట్రూట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, షుగర్ 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, నెయ్యి 1/4 కప్పు, జీడిపప్పు, ఇలాచి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బీట్రూట్ తురుము వేసి సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయింది. షుగరు బెల్లం వేసుకొని సిమ్లో పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. పాలు వేయలేదు, మీరు కావాలంటే పాలు వేసుకోండి. షుగరు బెల్లం వేసి కలుపుకొని సిమ్లో పెట్టుకుని బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరగా అయ్యాక నెయ్యి, ఇలాచీ పొడి వేసుకుందాం. బాగా దగ్గరగా అయ్యింది. ఇప్పుడు ఇలాచీ పొడి, నెయ్యి వేసుకొని 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెయ్యి వేసుకొని 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి.